కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో మరిడమ్మ తల్లి జాతర మహోత్సవం ఆషాఢ మాసంలో ఆలయ అధికారులు నిర్వహించారు. జాతర మహోత్సవం ఈ రోజు ఘనంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ రోజు జరిగిన జాతరలో భక్తులు మరిడమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ నెల 22వ తారీఖున కుంకుమ పూజ జరుగుతాదని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చోడిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పట్నాల ఈశ్వరరావు, కార్యదర్శి వంగలపూడి నుకేష్, సహాయ కార్యదర్శి ప్రగడ శ్రీను, కోశాధికారి మిర్యాల శ్రీను, సహాయ కోశాధికారి ఉగ్గిన సురేష్, విప్పల అప్పారావు, పంది సురేష్, కొల్నాటి పెద్ద పుల్లయ్య, పాలూరి చక్రారావు, మోకిన తాతబ్బాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ఎన్వరం గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు అమ్మవారి తీర్థం జరుగుతుంది. రాత్రి జాతర జరిగింది. ఈ యొక్క తీర్థానికి తుని మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు సుమారు 15,000 మంది వరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో గొప్పగా ఉన్నారని చెప్పేసి మాకు మా కమిటీ వారికి ప్రశంసలు అందించారు. అలాగే ఈ అమ్మవారి జాతర సుమారు మనం 30 సంవత్సరాల నుంచి అమ్మవారి జాతర జరిపించుకున్నాం. ఆ అమ్మవారికి ఈ ఆలయం పూజారి అయినటువంటి మోకిన రమణ గారి ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకాలు, అలాగే ఈ యొక్క ఆలయం కమిటీ ప్రెసిడెంట్గా అయినటువంటి చోడిశెట్టి రామారావు గారి ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అయితే ఎంతో గొప్పగా జరిగింది కార్యక్రమం. మాకు ఈ ప్రచార నిమిత్తం సహకరించినటువంటి మీడియా వారికి అలాగే పేపర్ వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఈ దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా కృతజ్ఞతలు. జై పరమాత్మ. ఈరోజు మరి అమ్మవారి తీర్థం, అమ్మవారి అమ్మవారి యొక్క అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఎస్ఎన్వరం పరిసర గ్రామ ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొంది అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకొని మరి ప్రతి ఒక్కరు ఎవరెళ్ళగాళ్ళు సలగాయడం జరిగింది. అలాగే మరి ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి తీర్థం ఆషాఢ మాసంలో జరుగుతుంటుంది. మరి అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 22వ తారీఖున అమ్మవారి స్వామోహక కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది. మరి ఆ కార్యక్రమం కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఆ అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొంది అష్టైశ్వరి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మరిణమ్మ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై మరిణమ్మ.